ప్రక్కన చేరి సత్కవులపై కటురత్తిని కూర్చి ప్రక్కన చేరి సత్కవులపై కడు భక్తిని కూరి నెతిపై నెక్కి కవిత్వ శాంతుల పజిన్ కడు రక్తిని దంచి నెతిపై నెక్కి కవిత్వ తాంతుల పజిన్ కడు రక్తిని దంచి ఎక్కడో నక్కిన తెంగు పద్య రచనా సతితో జత కల్పుతున్న ఆ వాక్కుల తల్లి అల్లరికి వేదిక అలంకరించిన పూజ్యులు పెద్దలు అందరికీ నమస్కారం. సభలో సమావేశమైన మహానుభావులకు, సహోదరులకు, రసికులకు, పండితులకు అందరికీ నమస్కారం. ఒక్కొక్కరిని పేరు పెట్టి వారి గురించి చెప్పాలంటే ఒక్కొక్కరిని ఒక గంట మాట్లాడిన శక్తి కావాలి వారందరూ. అందుకని ఒకటే నమస్కారం. మిత్రుడు శర్మ గారు ఈ కొప్పరపు కవుల కవిత్వము అనే గ్రంథంలో ఉన్న కొన్ని విశేషాలు సమయం తక్కువ కనుక చెప్పారు. నేను వారి గ్రంథాల గురించి మాట్లాడతాను. సరే, వారి గ్రంథాల గురించి మాట్లాడుతున్నప్పుడు మామూలుగా నాకు ఒక అలవాటు ఉంది. వారు పరమాద్భుతంగా పంగిడిగుడి శతావధానంలో అమ్మవారు దర్శించారు. అప్పుడు అమ్మవారిని స్తుతించినట్టు అవుతుంది, వాళ్ళతో వాళ్ళ కవిత్వం ప్రారంభించినట్టుంది. ఎంత గొప్ప పద్యం అండి, ఆసువుగా చెప్పింది పైగా. నీలాంబుజారామ కేళీమరాళమై సామేన శంకర స్వామి వలయ. ఎంత అర్థం చెప్పక్కర్లేదు మీరు పండితులు. నీలాంబుజారామ కేళీమరాళమై సామేన శంకర స్వామి వలయ పవళ్ళు రాత్రి చేయు. పగలను కూడా రాత్రి చేసి పారేస్తుంటారు, అంటే అంత కాంతి అనమాట అండి. పవళ్ళు రాత్రి చేయు భద్రతాతంకములు దరహాస రుచి ధగధగ వెలుంగ త్రయంత వేణి పద్మజురాణి హరిరాణి చెలికారమున కెలంకుల మెలంగ క్రీడార్థన సరేగి కింగేలి రాచుల్క ప్రణవాక్షరార్థము పన్యసింప కమ్ర ముక్తాఫలామల గగన వాహినీ పయత్కణ పంక్తి కమ్ర ముక్తాఫలామల గగన వాహినీ పయత్కణ పంక్తి పయత్కణ పంక్తి వందే యటంచు విఘ్నపతి పూజన మునర్ప. ఎదురుగా ఒక చిత్రాన్ని చూపిస్తున్నారు. ఆ విఘ్నేశ్వరుడు అమ్మ వందేంటూ నమస్కారం చేస్తూ ఉన్న సీనితో వర్ణిస్తున్నారు. కమ్ర ముక్తాఫలామల గగన వైనీపయక్కణ పంక్తి వందేయటంచు విఘ్నపతి పూజన మునర్ప విశ్వభరణ దీక్ష నెలకొన్న దేవికి ఇదే నమస్సు. చూడండి, ఇదే నమస్సు ఎదురుగా ఉన్నట్టు అమ్మవారి అన్నం పెడుతున్నట్టుగా ఆ పంగిడిగుడి శతావధనంలో అద్భుతమైన చెబుతారు. 1973లో తిరుపతి వెంకట గౌరవ మీద ఒక నాటకం రాద్దామని ప్రయత్నం చేశాను. అంటే వారి గ్రంథాలు ఎట్లా రాయడం, దాని హిస్టరీ చెప్పమంటున్నారు కనుక తిరుపతి వెంకట గౌరవ గురించి ఒక నాటకం రాస్తున్నాను. ఆ రాస్తూ ఉన్నప్పుడు సరే తిరుపతి వెంకట గౌరవ మీద మొట్టమొదటి నేను రీసెర్చ్ చేద్దామనుకుని వారి గ్రంథాలు మొత్తం చదివి సరే ఆ సంస్కారాన్ని వదిలిపెడతందుకు ఏదో ఒక నాటకం రాద్దాము. వారి ప్రతిభా పాండిత్య ప్రదర్శనగా ఆ నాటకం మొదలుపెట్టాను. అయితే నా ఉచ్చు చిక్కి ఎక్కడ వచ్చిందంటే ఈ కొప్పర కౌల గురించి, వెంకటరామకృష్ణ కౌల గురించి తిరుపతి వెంకట కౌల అంతగా నాకు తెలియలేదు. అప్పుడు సరే వెంకటరామకృష్ణ కౌల గురించి కొన్ని గ్రంథాలు దొరికినాయి. అక్కడ పిఠాపురం కూడా వెళ్ళాను, కొంత మిత్రుల్ని పెద్దలని కొంత విషయం సేకరించాను. పైగా ఈ తగాదాలు ఈ విషయాలు ఎక్కువగా చెప్పడం బాగుండదని ఏదో ఒక విష్కంభంలో చెప్పేసాం వెంకటరామకృష్ణ గౌల తర్వాత కొప్పర కౌల తర్వాత. అయితే కొప్పర కౌల గురించి నాకు ఏమీ తెలియట్లేదు. ఏదో మహానుభావ పై గుంటూరు వాడిన చెప్పి ఏదో పెద్ద, ఎందుకంటే మాకు చూసే అవకాశం లేదు కాల దాన్ని బట్టి. ఎప్పుడో గట్టించారు వాడు, వారు 1942లో గట్టించారు, 1940లో పుట్టి అంటే నాకు ఏం తెలియదు.
పైగా 42 ఆయన ఎవరు రెండో ఆయన మొదటి ఆయన పెద్ద ఆయన 32లోనే గతించారు అప్పటికి నేను పుట్టనే పుట్టలేదు 32లో గతించిన 6 సంవత్సరాల చివరి రోజుల్లో ఆయన బెడ్రీడ్ను అంటే 1926తో కొప్పర సోదరతోలే యాక్టివిటీ పోయింది 1926తో బాగా యుద్ధాలు జరిగింది 10, 11, 12 వారి విషయం సంఘటనగా చెప్తాను సరే అప్పుడు నేను ఏం చేశాను గుంటూరులో వారితో సమక్షంలో ప్రత్యక్షంగా ఎదిగిన వృద్ధ పండితులు ఇద్దరున్నారు మిన్నికంటి గురునాథ శర్మ గారు తన కొంటముక్క వెంకట జానకీరామ శర్మ గారు అని సరే మిన్నికంటి గురునాథ శర్మ గారు అంటే గుంటూరులో ఉంటారు మిన్నికంటి కొంటముక్కల వెంకట జానకీరామ శర్మ గారు అంటే ఎక్కడో పల్లెటూరులో ఉంటారు సరే ఈ పరిస్థితులు కూడా నాకు వారిని గురువుగా భావిస్తున్నారు అనేక విషయాలు వారి దగ్గర తెలుసుకుంటూ ఉండేవాడిని కూడా సరే వారి దగ్గరికి వెళ్ళాను ఈ నాటకం తీసుకొని వెళ్ళి మాస్టారు ఇట్లాగో నా కొబ్బరి పౌర గురించి ఏం తెలియదు అన్నాను ఆ రోజు ఆయన ఆ కొబ్బరపూరులో తిరుపతి వెంకట గౌల యొక్క తగాదాలలో కూడా పాల్గొన్నవాడు ఆయన ఎంత అంటే ఆ రోజులు వాళ్ళకి పాపం తర్వాత ఏం లేదు ఎంత వీరాభిమాని అంటే ఆయన ఏమిరా అబ్బాయి మన కొబ్బరపూరు నాటకం రాయి తిరుపతి వెంకట గౌల రాస్తున్నాను వాళ్ళ అమాయకత్వం పాపం వాళ్ళకి అది ఆ రోజులో పాల్గొన్న వీరావేశం కానీ తర్వాత ఏం లేదు పాపం అంటే ఎంతో మంది అందరినీ సమానంగానే చూస్తూ ఉండేవాడు ఆ రోజులు ఆయన గుర్తు వచ్చారన్నమాట అండి సరే ఆయన కొంత ఇన్ఫర్మేషన్ చెప్పి కానీ నాకంటే ఆ కుట్టముక్కల వెంకట జానకీరామ శర్మ గారు సార్ ఆయన ఈసారి వచ్చినప్పుడు నీ కబురు పెడతానన్నారు సార్ ఆయన కబురు పెట్టారు అప్పటికి ఆయన 70 ఏళ్ళవాడు ఆయన 70 గుంటూరు ఎండలను అవి తెలిసిందే కదా ఎండల్లో ఆయన కొప్పర కోల యొక్క పద్యాలని ఊళ్ళ ఊళ్ళకు తిరిగి ఎక్కడెక్కడ ఉన్నాయో రాసుకొని వచ్చి ఆ రిక్షాలో అప్పుడు ఆటోలు కూడా లేవు రిక్షాలో దిగిన వాడి దగ్గర ముందు రిక్షా వాడికి 2 రూపాయలు ఇవ్వాలని అడిగి తీసుకొని అట్లా గోగు చేసి కొన్ని పుస్తకాలు కొన్ని పద్యాలు ఆయన సేకరించారు ఆయన 70 సంవత్సరాల వయసులో ఆయన ఈ వస్తుంటే నాకు ఉత్సాహమే కనుక ఆయన వెంట నేను తిరుగుతుండేవాడిని అప్పటికి ఎంఏ వేసాను కాలేజీ లెక్చరర్గా ఉద్యోగం చేస్తున్నాను సరే ఆ ఉత్సాహంతో తిరిగి చేస్తూ చేస్తుండగా ఆయన పాపం పరమ కదించారు ఆయన పోతూ పోతూ ఏమన్నారంటే నాయన నేను చేయలేకపోయాను ఏదో సేకరిస్తున్నానే కానీ సంపూర్ణంగా చేయలేకపోయాను నువ్వు నా చేతిలో చెయ్యాలి ఇది నువ్వు చెయ్యాలి అన్నాడు నేను మళ్ళీ నిన్ను చూస్తాను నమ్మకం లేదు నేను అలా ఉంది నా ఆరోగ్యం అన్నారు అన్నారు సరే ఆ పెద్ద ఆయనకి నేను చేతిలో చెయ్యి వేశాను 2-3 నెలలు పరమతించాను వారు కొన్ని పుస్తకాలు ఇచ్చారు వారు సేకరించినవి అవి అన్ని ఇది ఎప్పటి సంగతి 1973 నాటి సంగతి ఇక తర్వాత ఈ ఆ ఉత్సాహంతో వారి మాట ఇచ్చాడని నేను మా పేటలు అంతా ఎక్కడ మాట ఏంటి గుంటూరులోనే యుద్ధాలు జరిగినాయి అరణల పేటలో యుద్ధాలు జరిగినాయి అని ఈ శర్మ గారు మా ఇంటికి వస్తే చూపించారు మా మేడం నుంచి ఇగో ఇక్కడే కొప్పల కౌలు తిరుపతి వెంకట కౌలు యుద్ధాలు చేసుకున్న ఏకావాళ్ళు వాళ్ళ మీద రామేశ్వరి శతం అనే పాటిపండ సూర్యనారాయణ గారు రాసిన ఇల్లు అదే ఇదిగో మొదపాటి లక్ష్మీనారాయణ ఇరవై తిరుపతి వెంకట యుద్ధం చేసిన వాళ్ళ ఇల్లు ఇవన్నీ మా ఇలా కాంపని ఒకటి ఎదురుగా 2 పక్కగా ఇప్పుడు వాళ్ళ మనవాళ్ళు మేము అంతా ఏదో స్నేహితులు వీళ్ళంతా మా బంధువులు కూడా సరే అప్పుడు కాస్త మా తండ్రుల తరాల వాళ్ళకి మొదలైన వదిలాడి వాళ్ళ దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్తో ముందు ఆ తిరుపతి వెంకటయ్య నాటకం అనేది పూర్తి చేసేసాం.